గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీఓ కిషోర్ కుమార్ తెలిపారు. మండలంలో 14 పంచాయతీల్లో 9799 మందికి వివిధ రకాల పింఛన్లు ఇస్తున్నామని ఇందుకోసం 2,40,00,000 రూపాయలు ఖర్చవుతున్నట్లు చెప్పారు. వికలాంగులకు 3,000 రూపాయలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి 5,000 రూపాయలు, కిడ్నీ వ్యాధి ఉన్న వారికి 10,000 రూపాయలు పంపిణీ ఎంపీడీఓ కిషోర్ కుమార్ చెప్పారు. పూర్తవుతుంది. ఇందులో భాగంగా మరి ఎవరైతే వృద్ధాప్య పింఛన్లు, విధవ పింఛన్లు, వికలాంగ పింఛన్ తీసుకుంటారో వారు, అలాగే చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు, వీరందరూ కూడా మనం పెన్షన్ పంపిణీ వాలంటీర్ ద్వారా చేస్తున్నాము. అయితే కొంతమందికి గత 3 నెలల నుంచి 1,000 పడక 3 నెలలు పెన్షన్ ఆగిపోవడం జరిగిందండి. వారికి ఈ నెలతో కలిపి 4 నెలల పెన్షన్ కూడా మనం ఇప్పుడు ఈ నెలలో మనం పంపిణీ చేస్తున్నాం. సో వారు కూడా ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు నాలుగు గంటలలో ఎవరికైతే వేలు మొదలు పడలేదో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మనం డిఆర్టీ పంపిస్తే వారు రేపటి రోజున వాళ్ళందరూ కూడా పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అంటే పీడిఓ ఎవరైతే పంపిణీ చేస్తారో వారి ద్వారా పెన్షన్ పంపిణీ చేయడానికి అనుమతి ఇస్తుంది. అది రేపు జరుగుతుంది. ఆ విధంగా మొత్తం మండలంలో ఉన్న 100% పెన్షన్ పంపిణీకి మేము చర్యలు చేపడతాం. అదే టోటల్ పెన్షన్ లో